తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా చెలామనవుతున్న వారిలో మహేష్ బాబు ఫాస్ట్ ప్లేస్లో ఉంటారు మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు వరుస విజయాలతో దూకుడు మీదున్న మహేష్ అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇక మహేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా చెప్పొచ్చు ఇటు ఏఎంబి థియేటర్ తో సినిమా ఎగ్జిబిటర్ రంగంలోకి దిగారు మహేష్ ఇదే పేరుతో హోమ్ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు బయట సినిమాలు నిర్మించడంతో పాటు తన సినిమాలోనూ పార్ట్నర్ గా జాయిన్ అవుతున్నారు అదేవిధంగా అటు హీరో రెమినరేషన్ ఇటు నిర్మాత షేర్ కలిపి గట్టిగానే ఇంటికి తీసుకెళ్తున్నారు అయితే తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ ప్రాఫిట్స్ కూడా షేర్ చేసుకునే మహేష్ ఈ సినిమాకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తుంది త్రివిక్రమ్ చొరవతో అరవై కోట్ల దాకా పారతోషికం తీసుకోవడానికి మహేష్ ఒప్పుకున్నారని ప్రచారం కూడా జరుగుతోంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే రాజ్మౌళి సినిమాకు ఎంకెంత పారతోషకం తీసుకుంటారనే చర్చ కూడా నడుస్తోంది అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ కోసం రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ ఇక ఇందులో భాగంగా సుమారు ఇరవై ఐదు కోట్ల వరకు పారతోషికం అందుకోనున్న త్రివిక్రమ్ సినిమా ప్రాఫిట్స్లో కూడా అధిక భాగం తీసుకొనున్నారట ఇకపోతే ఈ సినిమాకు పార్థు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే ముప్పై ఒకటిన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు అదే రోజు టైటిల్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది కరోనా సిచ్యువేషన్స్ అనుకూలిస్తే ఈ ఏడాది ద్వితీయార్థంలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది అతడు కాయేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై రెండు రిలీజ్ చేయనున్నారు